ఆ ప్రాంతం స్మార్ట్ సిటీకి ఎంపికైంది. ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి పనులు సాగుతూనే ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఫుట్పాత్లన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రజాధనం వృధా చేసేలా కూడా కొన్ని చోట్ల వాటిని నిర్మించారు. కరీంనగర్ బల్దియా అధికారుల నిర్లక్ష్యంపై ప్రత్యేక కథనం. స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్ ఎంపికై ఏళ్లు గడుస్తున్నాయి. అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో పాదాచారుల సౌకర్యార్థం రహదారుల వెంట అందమైన టైల్స్, స్టీల్ రేలింగ్తో 14.5 కిలోమీటర్ల ఫుట్పాత్ల నిర్మించారు. అయితే ప్రధాన వీధుల్లో ఫుట్పాత్లన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయి. కొందరు వ్యాపారస్తులు యథేచ్ఛగా బిజినెస్ చేస్తున్నారు. ఇటు చిరు వ్యాపారులు సైతం నగరంలోని కూడళ్ల దగ్గర ఫుట్పాత్లను ఆక్రమించేశారు. దీంతో పాదాచారులు రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఫుట్పాత్పై జీవనం సాగిస్తున్న కుటుంబం మృత్యుపాలైంది. చిరు వ్యాపారులపై కారు దూసుకెళ్లడంతో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. అప్పట్లో మున్సిపల్ అధికారులు ఆక్రమణలపై స్పెషల్ దయ నిర్వహించారు. ఫుట్పాత్లపై వ్యాపారం చేస్తున్న వారిని ఖాళీ చేయించారు. ఆ తర్వాత మళ్లీ రోడ్డు పక్కన వ్యాపారాలు వెలిసాయి. స్మార్ట్ సిటీలో భాగంగా కొన్ని లక్షల కోట్లు పెట్టి స్మార్ట్ సిటీ నిర్మిస్తే వాళ్ళ షాపులకు అడ్డగా మారింది. కనీసం వాటిని చూసే దిక్కు లేకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. పలుమార్లు కూడా ఈ ఫుట్పాత్లను కబ్జా చేసిరని చెప్పి కూడా చాలా సార్లు కూడా మనం మాట్లాడడం జరిగింది. కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కు సమీపంలోని ఫుట్పాత్లపై పండ్ల వ్యాపారాలు సాగుతున్నాయి. నడిచేందుకు దారి లేకుండా బిజినెస్ చేస్తున్నారు. మళ్లీ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులన్న వాదన వినిపిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే టవర్ సర్కిల్ ప్రాంతంలోనూ ఫుట్పాత్లను ఆక్రమించేశారు. షాప్లకొచ్చే కస్టమర్లకు పార్కింగ్ కోసం ఏకంగా వాటిని తొలగించారు వ్యాపారులు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. నగర మేయర్ మాత్రం పాదాచారులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తప్పవంటున్నారు. దీనివల్ల ప్రజలకు నష్టం జరిగింది. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు. కానీ ప్రజలకు ఏమాత్రం ఇది ఉపయోగం లేదు. వెంటనే కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఆ యొక్క ఫుట్పాత్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రాంతంలో వాటి నిర్మించారు. అక్కడ రాకపోకలు కూడా తక్కువే. వీధిలో చెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫుట్పాత్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభం ఉన్నా ఖాళీగా వదలకుండా నిర్మాణం చేపట్టడంపై స్థానికులు మండి పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మేలుకొని ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటున్నారు.